ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తలంపు రావటం, ఒకప్పటి ప్రభుత్వాలు అంబేద్కర్ గారిని విస్మరించి అంబేద్కర్ భావజాలాన్ని తుంగలో తొక్కి ఎక్కడో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ముళ్ళపదంలో పెడతారని చెప్పి అది కూడా పెట్టలేక చేతులెత్తేస్తే ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అడగకుండా చాలా అత్యంత ఖరీదైనటువంటి విజయవాడ నడిబొడ్డున కోట్లాది రూపాయల ఆస్తి కలిగినటువంటి స్థలాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తలంపుతో ఈరోజు దరిదాపు దగ్గర 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మంత్రుల కమిటీ సోషల్ వెల్ఫేర్ మంత్రిగా నన్ను చైర్మన్గా, పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారు పుట్టి సత్యనారాయణ గారిని, పెద్దలు బొత్స సత్యనారాయణ గారిని, పెద్దలు ఆదిమూలపు సురేష్ గారిని ఒక కమిటీగా ఏర్పాటు చేసి నిరంతరము ఈ యొక్క ప్రక్రియను ఎక్కడ ఆగకుండా ఎంత త్వరితగతిన ఉంటాకుంటే అంత త్వరితగతిని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగమే రెండు పర్యాయాలు ఢిల్లీ వెళ్ళటం, తర్వాత వర్క్కి ఎప్పటికప్పుడు మానిటర్ చేయటం, గౌరవ ముఖ్యమంత్రి గారి స్వయాన వర్క్ని ఇక్కడ ఇది ఉండాలి, ఇక్కడ ఈ విధంగా ఉండాలా, ఎక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ విషయంలో ఎక్కడ చిన్న అలసత్వం లేకుండా కూడా పనిచేయాలని చెప్పి అధికారులకు సంబంధిత ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళందరికీ సూచనలు కూడా ఇస్తూ ఉన్నారు. దానిలో భాగమే అత్యంత ముఖ్యమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క షూ, ఎందుకంటే అన్నీ కట్టడం ఒక ఎత్తు, షూ అనేది కాలి భాగంలో క్రింద భాగంలో ఏర్పాటు చేసే షూ అనేది ఫిక్స్ అయితే గట్టిగా ఉంటే మిగిలిన వర్క్ అంతా ఈజీగా వెళ్ళటాక ఆస్కారం ఉంటుంది. దానిని గత 4 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళటం మేమంతా అక్కడ వర్క్ అంతా చూసి మరలా వచ్చి ఈరోజు మరి పెద్దలందరి సమక్షంలో ఈరోజు కొబ్బరికాయ కొట్టి షూని ఫిట్ చేయడానికి పైకి తీసుకెళ్తున్న పరిస్థితుల్లోనే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మా అందరి ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సముచితమైన గౌరవం ఇవ్వాలని, ఆయన ఆలోచన విధానం భావితరాల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఒక మార్గదర్శకంగా ఉండాలని, భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఆలోచించినటువంటి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఆంధ్రప్రదేశ్లో విరాజిల్లాలని, అంబేద్కర్ భావజాలాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని, తరతరాలు మరలా తల ఎత్తుకు చూసే విధంగా అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడలో పెట్టి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే కూడా ఒక మాన్యుమెంటల్గా, ప్రపంచంలో యాత్రికులు ఎవరికి వచ్చినా హైదరాబాద్ మన విజయవాడ రావాలా, విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం చూడాలా అనే ఆశతో ఎదురు చూసే విధంగా కూడా ఈ యొక్క స్టాచ్యూని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనిలో అనేక మంది భాగస్వాములు అయ్యారు. పని లేట్ అవుతా ఉన్నా త్వరితగతిన చేయాలని, ఎంత త్వరగా అవకాశం ఉంటే అంత త్వరగా ఈ స్టాచ్యూని ఏర్పాటు చేసి ఈ దేశ ప్రజలకు అంకితం చేసి బాబాసాహెబ్ ఆలోచన విధానం సరణిమని చెప్పాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు పనిచేయిస్తూ ఉన్నారు. దానిలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తూ ప్రత్యేకంగా మేము కాలు పెడితే మాకు ఆలోచనలు, మేము ఆలోచించే ప్రతి ఆలోచనలను ప్రజలకు తెలియపరిచే మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు చెబుతూ కార్యక్రమం కోసం పెద్దలు ఉప ముఖ్యమంత్రి వారిని కొట్టు సత్యనారాయణ గారిని మాట్లాడుస్తున్నా కోరుతా ఉన్నా. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాక దేశంలోనే అత్యంత ప్రతిష్టాకరంగా మన భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ దేశాల్లో మన గౌరవాన్ని ఇనుమడింపజేసిన మహానేత భారతరత్న శ్రీ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మన విజయవాడ నడిబొడ్డులో స్వరాజ్ మైదాన్లో 1000 కోట్ల రూపాయలుంటే ఈ ప్రాంతంలో ఆయనకి ఆయన మరి ఏదైతే భారతీయ మధులో భారతీయుల మధులో ఉన్నాడో దానికి ఏమాత్రం తగ్గకుండా ఇవాళ 70 అడుగుల పెడెస్టల్ తయారు చేసి
ఆ పెడెస్టల్ మీద 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరింపజేయడం అన్నది సామాన్యమైన విషయం కాదు. దీంట్లో ఇంజనీరింగ్ ప్లానింగ్ దగ్గర నుంచి దీనికి సంబంధించిన శిల్పుల దగ్గర నుంచి అనేక డిపార్ట్మెంట్లన్నీ కూడా సమ్మిళితమై ఇవాళ ఈ నిర్మాణాన్ని మన ప్రీతమ ముఖ్యమంత్రి మనందరి అభిమాన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన భావజాలం కానీ ఆయన మదిలో ఉన్న ఆలోచనలన్నిటికీ మరి ఇవాళ ఒక రూపం తీసుకొచ్చి ఆయన ఆలోచనల మేరకు మరి ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇవాళ ముందు పెడెస్టల్ అంతా కూడా బేస్ ఫౌండేషను అన్ని తయారు చేసిన తర్వాత ఇవాళ షూస్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ షూస్ అయిపోయిన తర్వాత ట్రౌజర్తో సహా మరి వేస్ట్ వరకు బెల్ట్ వరకు అక్కడి నుంచి చెస్ట్ వరకు చెస్ట్ అయిపోయిన తర్వాత హెడ్ వరకు ఇవన్నీ కూడా స్టేజ్ వైజ్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు అయినవి అన్నీ కూడా నిర్మాణం కూడా పూర్తయింది. ఇంకా మనం ఎక్కడికక్కడ ఏదైతే స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్ ఉందో ఆ ఫ్యాబ్రికేషన్ అయిపోయిన తర్వాత స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్ అన్ని ఫిక్స్ చేసుకుంటూ ఈ విగ్రహాన్ని సంపూర్ణంగా మరి భారతదేశ చరిత్రలో నిలిచిపోయేలాగా మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం అన్నది ఆంధ్రులుగా మనందరికీ కూడా గర్వకారణం. అటువంటి మహత్తరమైన అవకాశాన్ని మరి రాష్ట్ర ప్రజలకు ఇవ్వటమే కాకుండా దేశంలో ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని మన రాష్ట్రానికి ఉండేలాగా ఆయన తీసుకున్న నిర్ణయానికి ప్రతిరూపం ఇవాళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ త్వరలోనే నిర్మాణం జరుగుతోంది. ఎక్కడికక్కడ ఏ స్టేజ్ కా స్టేజ్ ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడ అలసత్వం లేకుండా ఈ ఏదో ఏ ఒక్క డిపార్ట్మెంట్ చేసేది కాదు కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ చేసి ఇది ముందుకు నడిపిస్తూ ఉన్నాం. త్వరలోనే అనుకున్న సమయానికి పూర్తయ్యేలాగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలను అనుసరించి మరి నిర్మాణం పూర్తయ్యేలాగా చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రత్యేకించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత గొప్ప నిర్ణయం తీసుకుని ఇటువంటి ప్రతిష్టాకరమైన నడిబొడ్లు విజయవాడ నడిబొడ్లో స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసి ఆలోచన చేసినందుకు ఆయనకి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూకా ఉద్యమాన్ని చేయాలని ఒక ఆలోచన తలపెట్టి దాన్ని విజయవాడ నడిబొడ్డులో ఉన్న స్వరాజ్య మైదానంలో సుమారు 19 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని 268 కోట్ల రూపాయలతో నేను చేయాలని ఉద్దేశించాను. దాన్ని ఇందాక మా మంత్రిగారు నాగార్జున చెప్పినట్టు దాన్ని పర్యవేక్షణ బాధ్యతల్ని దాన్ని సూపర్వైజింగ్ బాధ్యతల్ని ఆయన అధ్యక్షత ఒక కమిటీని వేసి అధికారులు అనధికారులు అందరినీ కూడా పర్యవేక్షించమన్నారు. ఇప్పటికే ఈ దీని మీద ముఖ్యమంత్రి గారు పలు దఫాలుగా ఆయన దాన్ని సమీక్షలు చేసుకుంటూ టైం టైం చేస్తున్నారు. దీనికి కొత్త తేదీని కూడా నిర్దేశం జరిగింది. ఏదైతే 14వ తారీఖు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూకా జయంతి ఉందో ఆ రోజుకి అది అవ్వాలనేది ఆయన తాలూకా ఆలోచన. దానికి అనుగుణంగానే ఈ కార్యక్రమాన్ని సద్దిగద్దుగా చేయాలని ఆ భగవంతుడు ఆ రోజు పూర్తి చేయడానికి అవకాశం ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. అయితే కాలమాన పరిస్థితుల ప్రకారం ఆ కార్యక్రమాన్ని ముందుకెళ్తూ ఉంటుంది. ఇవాళ ఒక్క ఈ స్టాచ్యూ ఇందాక మా మంత్రి గారు చెప్పినట్టు ఇది ఒక మాన్మెంట్. ఇది ఒక భారతదేశంలో ఒక యూనిక్గా ఏ ఒక్కరు ఈ దేశానికి దేశంలో ఉన్నవాళ్ళు కానీ విదేశాల నుంచి ఉన్నవాళ్ళు కానీ ఈ దేశంలో ఉంటే వెళ్ళాలి, ఈ అంబేద్కర్ స్మృతిమానాన్ని చూడాలి అనే తట్లుగా దీన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈ 19 ఎకరాల్లోనూ కూడా ఇది ఇందాక మా మంత్రి గారు చెప్పినట్టు 80 అడుగులు పడస్లే కాకుండా 125 అడుగులు విగ్రహం తాలూకా హైట్ని కూడా పెట్టారు. అంటే సుమారు 205 అడుగులు విగ్రహం తాలూకా కింద నుంచి భూమి నుంచి పైకి ఉండే విగ్రహం. ఇది భారతదేశంలోనే ఎక్కడ లేదు, ఒక యూనిక్ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది తయారవుతుందని చెప్పడానికి గర్వపడుతున్నాం కూడా. దీంతోపాటు ఈ 19 ఎకరాలు ఏదైతే ఉన్న ఈ స్థలాన్ని కూడా సుందరీకరణ చేసి ఒక బ్యూటిఫుల్గా ఒక పార్క్ను కూడా తయారు చేయడమే కాకుండా ఒక 2 లక్షల ఎస్ఎఫ్టీతో ఒక కన్వెన్షన్ హాల్ కూడా మనం పెట్టడము, దాంతోపాటు అంబేద్కర్ తాలూకా వారి తాలూకా జీవిత చరిత్ర వారు చేసిన కార్యక్రమాలు అవన్నింటినీ కూడా ఒక లైబ్రరీని కూడా దీంట్లో కలిపి ఇన్స్టాల్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని ప్రకారం కూడా పనులన్నీ కూడా జరుగుతున్న విషయాన్ని కూడా మనం చేస్తున్నాం. ఆ నేపథ్యంలోనే ఇంతవరకు జరుగుతుందండి, ఇవాళ నుంచి ఏదైతే పెడస్టల్ మీద పెడస్టల్ కట్టి 87 అడుగులు పెడస్టల్ కట్టి
దాని మీద మరి విగ్రహం ప్రతిష్ఠ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. నేను ఇప్పటికే దీని నమూనాలన్నీ కూడా మరి ఢిల్లీలో ఆర్కిటెక్చర్కి వాళ్ళన్నీ కూడా తయారు చేస్తున్నారు. అక్కడ నుంచి మరి ట్రాన్స్పోర్ట్లో అవన్నీ కూడా ఉన్నాయి. ఒకటిగా ఒకటిగా పనులన్నీ జరుగుతాయి. ఏ ఒక్కటి కూడా ఇప్పుడే మనం అన్ని మతాల తాలూకా ప్రార్థనతో ఇది ప్రారంభించాము. ఆ తాలూకా అందరి తాలూకా దేవుని కృప వల్ల అందరి తాలూకా దైవ అణుగుతో ఎక్కడ కూడా ఏ ఆటంకం జరగకుండా ఇది సఫలికతో అమ్మాలని అన్న ఆ భగవంతుని కూడా మరి కోరుకుంటూ మరి ఇవాళ ఈ సందర్భంగా జరుగుతున్న కార్యక్రమానికి మీ మీడియా మిత్రులందరూ కూడా ఇచ్చేసి దీన్ని దేవప్రదానికి దీని తాలూకా ఇంకా మనుగడికి మీరు కూడా సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ రాష్ట్ర ప్రధానికి కనుక అందరికీ తెలుసు హోల్సేల్ దోపిదేవుడు కాబట్టి 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చాలు బాబు నువ్వు ఇక నీ తాలూకా పరిపాలన ఆపు అని చెప్పి ఆయన ఇంటికి పంపించిన విషయం మనకు తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి ఏ వర్గానికి అయితే అన్ని వర్గాలు కూడా సంతృప్తిగా విధానంలో ఇవాళ కార్యక్రమాన్ని చేస్తున్న విషయం మనకు తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఏదో టీవీలోనో ఈ 4 ఛానల్లోనో మాట్లాడడం కాదు, జనం దగ్గరికి పోయి ప్రజల దగ్గరికి పోయి ప్రజలను అడిగితే వాళ్ళ తాలూకా అభిప్రాయాన్ని వాళ్ళ తాలూకా పరిస్థితిని వాళ్ళు చెప్తారు. ఇవాళ చెప్తున్నాం ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఈ ప్రభుత్వం అందరికీ కూడా వాళ్ళ మనసుల్లో ఏ ఆలోచన ఉందో ఆలోచన ప్రకారం ఈ పొద్దున నడుచుకుంటుంది. వారికి కావాల్సిన అవసరాలు తెలుస్తుంది. ఆ కుటుంబం తాలూకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి కావాల్సిన అవసరాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం తాలూకు బాధ్యత ఆ బాధ్యత నిర్వర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి ఆయనకు తిరుగులేదు, చంద్రబాబు అయిపోయింది, ఆయన దవసత్వాలు లేవు. మీరు ఏవో కొన్ని ఛానల్లో వచ్చి ఆయన జాకిలు పెట్టి అత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు, క్రీన్లు పెట్టి లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే అది జరగదు. ఎవరండి ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, మా ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పారో దానికి అనుగుణంగా మీ అందరం కూడా ఏదైతే వత్తాసు పలికా ఏదైతే దాన్ని సమర్థించామో అదే ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం తాలూకు విధానం వికేంద్రీకరణ. రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల సమగ్ర అభివృద్ధి, ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల తాలూకు అభివృద్ధి, ఈ మనం ఉంటున్న ఈ అమరావతి అనేది శాసన రాజధాని, విశాఖపట్నం వచ్చి పరిపాలనా రాజధాని, అలాగే న్యాయ రాజధాని మరి కర్నూలు. ఇది ప్రభుత్వ విధానం, ప్రభుత్వ నిర్ణయం. ఈ కార్యక్రమం కొనసాగుతుంది. నాకు తెలియకూడదు ఎందుకు సార్ మాత్రం ఆ పాదయాత్ర గురించి మా బాధ ఏం మాట్లాడతాము? మీకు వచ్చి కావాలది, మాకు అప్రస్తుతి మా నోటి మాటలు మాట్లాడచ్చు. కానీ అదొక యాత్ర, అదొక పాదం, అదొక బాధ్యత, దాని గురించి మేము మాట్లాడడం.